నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్దసారథి డిమాండ్ చేశారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ పెనుగొండ పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులతో సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలని శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్దసారథి మాట్లాడుతూ ఘటనకు సీఎం బాధ్యత వహించాలని తక్షణమే కేసు నమోదు సిబిఐకి అప్పగించాలని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను ఖండించారు. వేధింపులకు పాల్పడిన పోలీస్ అధికారులను విధుల నుంచి తప్పించాలన్నారు. బాధ్యులైన వైసీపీ నాయకులపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు సుబ్బా రత్నమ్మ, పార్టీ నాయకులు మునిమడుగు వెంకటరాముడు, శ్రీరాములు, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. అబ్దుల్ సలాం కేసు వైసీపీ ప్రభుత్వం.